ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ అలాగే పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి, చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా గనుక ట్రై చేసినట్లయితే। సో మనం ముందుగా క్యాబేజీ చూడండి, ఇంత సగం హాఫ్ క్యాబేజీ తీసుకుంటున్నాము। హాఫ్ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసేసుకొని ఈ విధంగా బౌల్ లో వేసుకోవాలి। అలాగే పెసరపప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాము, నానబెట్టుకున్నట్లయితే త్వరగా ఉడుకుతుందన్నమాట। ఈ గిన్నెతో ఈ కప్పుతో ఒక కప్పు పెసరపప్పుని దీంట్లో వేసి కడిగేసేసుకొని క్లీన్ చేసుకొని ఇలా నానబెట్టుకున్నాము। ఇప్పుడు ఈ పెసరపప్పుని కూడా ఈ క్యాబేజీలో వేసేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు। కప్పుతో అర కప్పు వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే క్యాబేజీలోనే వాటర్ అనేది ఉంటుంది కదా, కావాలంటే తర్వాతైనా వేసుకోవచ్చు, ముందే టూ మచ్ వాటర్ అనేది వేయకండి। వేసేసి స్టవ్ ఆన్ చేసి మూతతో క్లోజ్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మగ్గనివ్వాలి కంప్లీట్గా। మీరు కనుక కుక్కర్లో కనుక వేసుకోవాలి అనుకుంటే కుక్కర్లో పెట్టేసేసి వాటర్ అసలు చాలా తక్కువ క్వాంటిటీ, జస్ట్ ఇదో ఈ రిమైనింగ్ వాటర్నే కదా అలా కొంచెం వేసి ఒక వన్ విజిల్ వచ్చే వరకు కూడా పెట్టండి ప్రెషర్ కుక్కర్లో। అయితే ఇక్కడ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాము, లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆ క్యాబేజీ వాటర్ తోటి ఈ పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది అన్నమాట। ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము, సో ఎలా వస్తుంది అనేది చూడండి। చాలా వరకు ఒక 50% ఉడికిపోయింది కదా, ఫస్ట్ లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఆ తర్వాత కొంచెం వాటర్ ఈ క్యాబేజీకి ఉన్న వాటరే వస్తుంది అన్నమాట। ఆ వచ్చిన వాటర్ వచ్చినప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోండి, అప్పుడు ఆ వాటర్తో ఉడుకుతుంది కాబట్టి అడుగంటకుండా ఉంటుంది। ముందే హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ రాదు కదా, మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట। సో ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి। కూర కంటే కూడా ఈ టైప్ రెసిపీకి పచ్చిమిర్చి ఘాటు అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు। సో ఇవి ఘాటు కాబట్టి చిల్లీస్ నేను ఒక 5-6 వేసాను, ఘాటు తక్కువ ఉన్న చిల్లీస్ అయితే మీరు ఒక 10 దాకా వేసుకోండి। ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇలా తిప్పేసేసుకోండి। సో ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము, ఉప్పు అనేది ఈ క్వాంటిటీ, ఇది స్పూన్స్ లెక్క అయితే ఒక 2 స్పూన్స్ దాకా ఉండొచ్చు। అలాగే పచ్చిమిర్చిస్ ఘాటు ఉన్నాయి కదా, సో కారం అనేది ఒక 1 స్పూన్ చాలు, ఘాటు తక్కువనే అనుకోండి, ఇది ఒక 1.5 స్పూన్ అలా వేయండి। నెక్స్ట్ చిటికెడు పసుపు, దీనిలో గరం మసాలాలు ఏమీ ఉపయోగించట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది కూరకారము, పచ్చికారంలో అయితే వేసుకోవాలి ధనియాలు జీరా పౌడరు, కూరకారానికి అసలు అవసరం లేదండి, ఆల్రెడీ దానిలోనే ధనియాల పౌడర్ ఉంటుంది। అల్లం పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోండి। ఇలా ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కలిపేసేసుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని కలుపుకొని మరొక 10-15 మినిట్స్ అనేది ఉడికించుకున్నట్టయితే ఈ క్యాబేజీ ఇంకా కంప్లీట్గా మగ్గిపోయింది। సో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసేసుకుని కుక్కర్లో పెట్టేవాళ్ళైతే నేను ఇందాక చెప్పినట్టు ముందు క్యాబేజీ పెసరపప్పు పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసేసేసి విజిల్ పెట్టి అప్పుడు ఒక 1 విజిల్ వచ్చే వరకు పెట్టుకోండి। సో మూతతో క్లోజ్ చేసేసుకున్నాం। ఇప్పుడు మనం క్యాబేజీ పెసరపప్పుకి తాలింపు వేసుకుందాము, చూడండి చక్కగా ఇలా మొత్తం అంతా ఉడికిపోయింది పర్ఫెక్ట్గా। ఇప్పుడు దీనిలోకి మనం తాలింపు వేసుకోవాలి, సో దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు ఒక 2 గరిటెలు వేసుకోండి ఆయిల్ అనేది,
ఈ స్పూన్ తో ఈ గరిట తో రెండు గరిటల ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ చక్కగా బాగా కాగిన తర్వాత కచ్చా పచ్చగా కొట్టుకున్న వెల్లుల్లిపాయ రమ్మల్ని వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ తాలిం దినుసులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా ఈ పప్పు అంతా కూడా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది క్యాబేజీ పప్పు అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ విధంగా నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి 5 గా బట్ కంపల్సరీగా వేయాల్సింది ఇంగువ కొంచెం చిటికెడు ఇంగువ వేయాలి ఇంత ఇంగువ వేయండి సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఇలా తిప్పేసేసుకొని తాలిం చక్కగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం దీన్ని పప్పులో వేసేయాలి నాలుగు సో ఇలా చక్కగా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు దీన్ని కర్రీ వేసేసి మొత్తం అంతా తాలింపు ఈ కర్రీ పట్టే విధంగా చక్కగా అంతా తిప్పేసేసుకోండి చక్కగా వేడివేడి అన్నంలో ఇలా తిని చెప్పండి ఎలా వచ్చింది అనేది మీరే అంటారు సూపర్ గా ఉంది అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching this video. Bye bye. Keep smiling.